ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తులాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. మొన్నటిదాకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఏది ఈ రమేష్ కుమార్ గారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాడనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది, ప్రభుత్వం ఒకవైపున ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని రీజనబుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పనిచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ రన్ ప్రారంభమైంది, త్వరలో ఇవ్వబోతున్నారు. మొత్తం యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, దేశంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి, వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఎంత తొందరగా ఇస్తే అంత సమాజానికి రక్షణ కలుగుతుంది. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ పంచాయతీ ఎన్నికలు పెద్ద ముఖ్యమైనటువంటి అంశం కాదు. ఇది తెలిసి కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను. అంటే కరోనా వ్యాధి ఉంటూనే ఉంటుందనుకోండి, అంటువ్యాధి ఉంటుంది, దాని ముందు కనిపెట్టేదాకా ఎలక్షన్ జరగవా? లేదు ఆ మొత్తం రూట్అవుట్ ఆంధ్రప్రదేశ్లో అయ్యేంత వరకు జరగవా? ఏంటి, వాట్ ఇస్ ద లాజిక్ ఇట్? ఇది కేవలం కరోనా, మరొకసారి చెబుతున్నా, కరోనా వైరస్ వల్ల కాదు, క్యాస్ట్ వైరస్ వల్ల మాత్రమే ఎన్నికలు ఆపడానికి, వాయిదా వేయడానికి చౌదరి గారు ప్రయత్నం చేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలుకుతారు.